మాట్లాడినా నరికేస్తాను. నా కొడుకు నీకు ఫోన్ చేయడం ఏంటి? మతి చెడింది దానికో? అంటే వాడి ఫోన్ల గురించి నీకు తెలీదా? ఒకరోజు ఫోన్ చేసి మొన్నాను చంపమంటాడు, కావలసినంత సహాయం చేస్తానంటాడు. ఇంకొక రోజు దేవిని చంపమంటాడు, తన గురించి ప్రతిక్షణం నాకు వివరాలు అందిస్తానంటాడు. ఇదంతా నీకు తెలీదా? నమ్మమంటావా? చెప్తున్నాను కదా సెలవుస్వామి, మీ డ్రామా నాకు అర్థమైపోయింది. ఈశ్వర్ మున్నాని చంపన్నాడా, దేవిని చంపన్నాడా? నా కొడక డ్రామాలాడుతుంది ఎవర్రా? నువ్వు పగ ఉన్నది నీకు. చూడు, నువ్వు నా మీద హత్యా ప్రయత్నం చేసినా నిన్ను చట్టానికి వదిలిపెట్టేశాను. మున్నా మీద కానీ దేవి మీద కానీ వేలు పడిందో నిన్ను నా చేతులతో చీల్చి చెండాడతాను. ఈ సెల్వస్వామి ఏంటో నీకు బాగా తెలుసు. నిన్ను ఆ రాఘవని సర్వనాశనం చేసేస్తాను. అంటే నేను ఈశ్వర్ గురించి అబద్ధం చెప్తున్నానా? ఖచ్చితంగా. అలాగే ఉండు, నీ కొడుకు మాటలు నీ చెవులతోనే విందువు గాని, ఆ తర్వాత ఏమంటావో చూద్దాం. హలో, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. దేవి సంగతి ఇంకేం చెప్పలేదు? ఏమైనా ఉంటే కదా చెప్పడానికి. వాడు ఊరు వెళ్ళిపోయాడు, తన ఇంట్లో నుంచి కదలటం లేదు. తను ఇక్కడ 2 రోజులు ఉంటుందన్నావు, టైం అయిపోతుంది. అవకాశం చేయి జారిపోతుందేమో అనిపిస్తుంది. ఏం చేద్దాం, బ్యాడ్ లక్. కనీసం వాణ్ణి కలవడానికన్నా తను బయటికి వెళ్తుందనుకున్నాను. వాడేమో ఊరు వెళ్ళిపోయాడు, తను ఎక్కడికి వెళ్ళట్లేదు. బయటకు వెళ్ళగానే ఇన్ఫర్మేషన్ ఇస్తావుగా? ఇస్తానని చెప్పాను కదా, వీలైతే నేనే తన్ని ఏదోలా బయటికి పంపడానికి ట్రై చేస్తానని కూడా చెప్పాను. సరే, ఉంటాను. విన్నావుక, ఇప్పుడేమంటావు? ఏ, ఏవో మాటలు వినిపించావు, అవి ఈశ్వరుని గ్యారంటీ ఏంట్రా? ఎవరితోనూ నువ్వు అలా చెప్పించుండొచ్చు కదా. 999-888-23 ఈ నెంబర్ నుంచే నీ కొడుకు నాకు ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఫోన్ చేసి వాడో కాదో తెలుసుకో. వాడి మాటలు మొత్తం రికార్డ్ చేశాను సెల్వస్వామి, కాబట్టి మీరు ఆ మున్నాని కానీ దేవిని కానీ ఏదైనా చేసి నన్ను ఇరికించాలని ట్రై చేస్తే అది నీ కొడుకు పనే అని తేలిగ్గా రుజువు చేస్తాను. జాగ్రత్త. మురళి. దేవి మేడం, శివ సార్, అంజలి మేడం ఎక్కడికో బయలుదేరారు సార్. బయటకు వెళ్తున్నారా? గుడ్, ఫాలో చెయ్. చేస్తాను సార్. ఎక్కడికి వెళ్తున్నారు? శివ అంజుతో అంటే హాస్పిటల్కా? అత్తయ్యని అడుగుతాను. డాడ్,
దేవితో మాట్లాడతామని వస్తున్నాను. మున్నా ఫోన్. ఏమైంది డాడ్? ఈ అరవింద్ ఇప్పుడే ఫోన్ చేయాలా?